Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు రాజకీయ జీవితంలో తొలి తప్పుడు నిర్ణయం ఇదేనా? ఒక రాజకీయ పార్టీగా ప్రజల్లో ఉన్నప్పుడు ప్రజాస్వామిక ప్రక్రియలో పాల్గొనాలి, ఎన్నికల్లో పోటీ చేయాలి. ఎన్ని ఓట్లు వస్తాయనేది జానదేవ్, డిపాజిట్లు వస్తాయా నోటాను మించి ఓట్లు వస్తాయే అనేది కాదు. పోటీలో ఉండడం స్పిరిట్, అది పాటించలేనప్పుడు పార్టీ ఉనికికే అర్థం లేదు. ఈ నీతి వాక్యం టెక్నికల్. ఇక రెండో రియాలిటీ పాయింట్కి వస్తే, ఊళ్ళలో కానీ పట్టణాల్లో కానీ పార్టీ కేడర్ ఏదో ఒక యాక్టివిటీలో ఉండాలి. ప్రత్యేకించి ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కేడర్ ప్రతిఘటన కార్యక్రమాల్లో హుషారుగా ఉండాలి. లేకపోతే కేడర్ నిలవదు, డేలాపడి పార్టీ క్రమేపీ బలహీన పడిపోతుంది. ఈ రెండు అంశాలు చంద్రబాబుకు తెలుసు. 40 ఏళ్ల రాజకీయ జీవితం తనది. మానవ రూపంలో కనిపించే ఇండియన్ పొలిటికల్ టెస్ట్ బుక్ తను. అలాంటిది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని తీసుకున్న నిర్ణయం తన మొత్తం రాజకీయ జీవితంలో తొలిసారి తీసుకున్న చిత్రమైన నిర్ణయం. నిజంగా చెప్పాలంటే ఆత్మహత్య సదృశ్యం. బహుశా ఈ నిర్ణయం తీసుకునే ముందు తన సుదీర్ఘ రాజకీయ అనుభవం, తన రాజకీయ పరిజ్ఞానం ఏమీ అక్కడకు రాలేదేమో. ఆ మధ్య ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన రాత్రుల్లో ఒక సలహా ఇచ్చాడు, ఈ తొక్కలో ఎన్నికల్లో పోటీ చేస్తే ఎంత, చేయకపోతే ఎంత. ఈ స్థానిక ఎన్నికలు, ఈ ఉప ఎన్నికలు వేస్ట్. గతంలో జయలలిత, జ్యోతి బసు కూడా అవాయిడ్ చేశారు అని, అది అక్షరాలా పాటిస్తున్నాడు చంద్రబాబు. పైగా ఈ ఎన్నికల బహిష్కరణ వల్ల చంద్రబాబు ఓ కొత్త బద్నా మోయాల్సి వస్తుందనే నిజాన్ని కూడా మర్చిపోయాడు. అదేమిటంటే, పంచాయతీ ఎన్నికలు, పురపాలక ఎన్నికల్లో అడ్డంగా బోల్తా కొట్టిన చంద్రబాబు ఈ పరిషత్ ఎన్నికల్లోనూ దారుణమైన భంగపాటు తప్పదని గ్రహించి ఈ కొత్త డ్రామాకు తెరలేపాడు అనే నింద. ఇది 40 ఇయర్స్ ఇండస్ట్రీ తనానికే పెద్ద మచ్చ. తను చెబుతున్న కారణాలు కూడా లాజిక్కు అందవు, అన్ని కుంటి సాకులే. ఈ బహిష్కరణలో వ్యూహం కూడా ఏమీ కనిపించడం లేదు. కొత్త ఎన్నికల కమిషనర్ రాగానే ఎన్నికలు ఎలా పెడుతుంది అని అడుగుతున్నాడు చంద్రబాబు. ఏం ఎందుకు పెట్టకూడదు? అప్పట్లో పరిషత్ ఎన్నికలు వాయిదా పడినప్పుడు ఆమె ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. మొన్న మొన్నటిదాకా పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. సో యంత్రాంగం అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉంది. ఆమెకు రాష్ట్ర పరిస్థితులు సమగ్రంగా తెలుసు. ఎస్ఎస్సీగా నీలం సాహ్నిది రాజ్యాంగబద్ధమైన ఎంపిక. దీనికి కూడా చంద్రబాబు ఆమోదముద్ర, విధేయముద్ర పడాలా? బలవంతంగా వైసీపీ వాళ్ళు ఏకగ్రీవాలు చేయించారు అనేది మరో ఆరోపణ. ఏవో లెక్కలు కూడా చెబుతున్నాడు. అవును, రాజకీయాలంటేనే దుర్మార్గం, దౌర్జన్యం కదా. పైగా ఇప్పుడు మీరు వైదొలిగితే మరింత జోరుగా, హుషారుగా వైసీపీ ఏకగ్రీవాలు చేసుకుంటుంది కదా. ఇక తమరి ఆరోపణకు బహిష్కరణ ఎలా జవాబు అవుతుంది? ఏం లాజిక్ ఉంది? వచ్చే ఫాయిదా ఏముంది? ఏకగ్రీవాలు పోగా ఆల్రెడీ టీడీపీ అభ్యర్థులు అధికారికంగా బరిలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ల పరిస్థితి ఏమిటి? ఒకవేళ హైకోర్టు ఏకగ్రీవాలపై ఏదైనా తీర్పు వెలువరిస్తే అప్పుడేం చేయాలి టీడీపీ? పైగా ఎస్ఎస్సీ తీరుకు నిరసనగా బహిష్కరణ అనే ప్రకటన కూడా సరికాదు. అప్పట్లో వాయిదా పడిన ఎన్నికల్ని కొత్త ఎస్ఈసీ నిర్వహిస్తున్నదంతే, అది ఆమె డ్యూటీ. అంటే మనకు నమ్మకస్తుడైన కమిషనర్ ఉంటేనేమో ప్రజాస్వామిక ఎన్నికల వాతావరణం ఉన్నట్లు, జగన్ విధేయ కమిషనర్ వస్తే అప్రజాస్వామిక అరాచక వాతావరణం ఏర్పడినట్లా, అదేలా అన్నట్లు తిరుపతి ఉప ఎన్నికలోనూ ఉంటారా? ఎలాగూ అది కూడా ఓడిపోతాం కాబట్టి ఇంకేదో సాకు చెప్పి బహిష్కరిస్తారా? ఆ ఉప ఎన్నిక ప్రజాస్వామిక వాతావరణంలోనే జరుగుతుందని నమ్ముతున్నారు కదా. పాపం, ఆ ఎన్నికైనా ఈ పరిషత్ ఎన్నికలైనా నిర్వహించేది రాష్ట్ర అధికార యంత్రాంగమే చంద్రబాబు గారు. అదే చీఫ్ సెక్రటరీ, అదే డీజీపీ. ఎన్నికలు అంటేనే ఓ ఫైట్, అంపైర్ పక్షపాతి, స్కోర్ సరిగ్గా ఉండదు, నేను బరిలోకి దిగను, పోటీ పడను అని కూర్చుంటే ఏమవుతుంది? ఏమీ కాదు. ఎదుటోడు కప్పు చేతిలో పట్టుకుని విక్రింపుగా నవ్వుతాడు. విచిత్రం ఏమిటంటే, నిమ్మగడ్డ ఎన్నికలు వాయిదా వేస్తే వైసీపీ తప్పు పట్టింది మొదట్లో. తర్వాత ఎన్నికల నిర్వహణకు నిమ్మగడ్డ రెడీ అనగానే, నో నో, కరోనా ఉంది, ఎన్నికలు వద్దు అని మొరాయించింది వైసీపీ. అప్పుడు అదే టీడీపీ వాటిని భయంతో జగన్ పారిపోతున్నాడో అంటూ వెక్కిరించింది. ట్విస్ట్ ఏమిటంటే, కరోనా సెకండ్ వేవ్ ఉన్నా సరే ఇప్పుడది చర్చనీయాంశం కావడం లేదు. జగన్ ను వెక్కిరించిన చంద్రబాబే వెనక్కి తిరిగి పారిపోతున్నాడు. ఇది ఏపీ రాజకీయాల్లో అసలైన ట్విస్ట్.